హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వీకెండ్ వైబ్స్. ఈరోజు మనం ఉన్నాం మైపాడు గేట్. నెల్లూరులోని మైపాడు గేట్లో ఒక ప్రత్యేకమైన ఒక యూనిక్, నెల్లూరే కాదు ఆంధ్రప్రదేశ్లో యూనిక్ ఫెస్టివల్స్ అనేవి నెల్లూరులో జరుగుతుంటాయి కదా, అందులో ఒక యూనిక్ ఫెస్టివలే తోటల్లో పండుగ అంటారు. ఈ తోటల్లో పండుగ ఎప్పుడు జరుపుతారంటే ఎవ్రీ ఇయర్ కనుమ పండుగ రోజు ఈవినింగ్ ఈ మైపాడు గేట్ రోడ్ నుంచి ఒక 3 మైలు ఆ ఏరియా వరకు, ఇదొక 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 5 కిలోమీటర్స్ అంతా రోడ్ అంతా బ్లాక్ చేసేసి ఫుల్ ఒక తిరణాలు వాతావరణంలో జనాలంతా నడుచుకుంటూ పోతారు. చుట్టుపక్కల అన్ని షాపింగ్ ఐటమ్స్, పిల్లలు ఆడుకునే వస్తువులు కానీ, తిన్నుబండారాలు కానీ ఇవన్నీ ఉంటాయి. అసలు ఈ ఫెస్టివ్ థీమ్ ఏంటంటే, ఈ 3 రోజులు పండుగ ఉంటుంది కదా, పెద్ద పండుగ భోగి, పెద్ద పండుగ కనుమ పండుగ. ఈ కనుమ పండుగ ఈవినింగ్ రోజు నెల్లూరు వాసులంతా ఏం చేస్తారంటే, ఇక్కడికి వచ్చేసి, ఇక్కడికి ఎందుకు వస్తారంటే, ఇక్కడంతా దేవుళ్ళు ఉంటారు కదా, నెల్లూరులో ఉండే దేవుళ్ళందరూ అంటే మూలస్థానేశ్వర స్వామి, మూలాపేట, ఇట్లా ఒక్కొక్క గుళ్ళో నుండి ఉండే ఉత్సవ మూర్తులు, ఈ నేను చెప్పాను కదా మైపాడు గేట్ నుండి 3 మైళ్ళు అక్కడక్కడ కొలువు తీరుంటారు ఉత్సవ విగ్రహాలు. ఈ ఉత్సవ విగ్రహాలను దర్శించుకుంటూ ఈ మన తినుబండారం ఉంటాయి కదా, బొరుగులు, మిచ్చరు, అవి ఇవి చాలా దొరకని ఐటమ్స్ అంటూ ఏముండవు. ఇలా ఆడుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ ఇట్లా ఎంజాయ్ చేసుకుంటారు. ఇది కాలక్రమేణా జరుగుతూ వచ్చింది. తోటల్లో పండుగ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఇదంతా తోటలు అనమాట. ఇంతకుముందు మల్లె తోట, ఆ తోట, ఈ తోట, ఈ ఏరియా పేర్లు ఇవన్నీ కలగలుపుకొని ఇవి తోటల్లో పండుగగా కాలక్రమేణా తోటల్లో పండుగ అయిపోయింది. చాలా అసలు ఇసకేస్తారు వాళ్ళంత జనాలు. నేనైతే ఊహించలేదు ఈసారి కూడా ఇంతమంది వస్తారని, ఎందుకంటే కొత్త వేరియంటు, ఓమిక్రాన్ అది ఇది అంటున్నారు, అసలు ఉండదా అనుకున్నాము. కానీ నిర్వహించారు, అట్టహాసంగా జరుగుతుంది. దీనికి మెయిన్ అట్రాక్షన్ ఇంకోటి కూడా ఉంది, ఏంటంటే తెప్పోత్సవం అనేది నిర్వహిస్తారు. ఈ మైపాడు గేట్ సెంటర్లో మనకి సర్వేపల్లి కాలువ ఉంటుంది, అక్కడ శివుడు పార్వతీ పరమేశ్వరుల్ని పెట్టుకొని, ఉత్సవ మూర్తుల్ని పెట్టుకొని ఒక తెప్పోత్సవం అనేది నిర్వహిస్తారు. ఇవన్నీ ఎంత వీలైతే అంత కవర్ చేయడానికి ట్రై చేస్తాం. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటు అవర్ వీడియో.